సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు అనే పాఠాన్ని నేర్చుకుందాం. సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. సొలొమోను అంటే ఎవరు? ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుల్లో ఇతడు ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే దావీదు చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపడి కనికరం పొందిన తర్వాత దావీదు దేవుని దయచొప్పున పొందుకున్న కుమారుడు సొలొమోను. సొలొమోను గారి తల్లి బత్సెబ. బత్సెబ అంటే ఊరియాకు భార్య. ఊరియాకు భార్యగా ఈమె ఉన్నప్పుడు ఈమెతో పాపం చేసి ఊరియాని చంపించాడు దావీదు. నాతాను గద్దింపుతో దేవుని ఉద్దేశాన్ని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని పాదాల చెంతకు వచ్చాడు. అప్పుడు దేవుడు దావీదును కనికరించాడు. దావీదు బత్సెబ తనకు కనిన కుమారుడు చావు బ్రతుకుల మధ్య దేవుని చేత మొత్తబడి ఉన్నప్పుడు దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని గోజాడతాడు. అయినప్పటికీ కూడా దేవుడు కనికరించడు. ఆ బిడ్డను ఆయన మరణానికి అప్పగిస్తాడు. అయితే దావీదు బిడ్డ పట్ల ఉన్న ఈ ప్రేమ దేవుని కదిలించి ఆ బిడ్డను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్న ఈ దావీదుకి అప్పుడు దేవుడు బత్సెబ ద్వారా ఒక కుమారుడిని ఇస్తాడు. ఈ కుమారుడే సొలొమోను అని మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథం పన్నెండవ అధ్యాయము 16 చూస్తే ఆ బిడ్డ కోసం దావీ చేసిన ఉపవాసం దేవుడు రాయించారు. తర్వాత బిడ్డ చనిపోతాడు. దావీదు అడుగుతున్నాడు పనివారితో, 22:12-22, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు, ఇంకా మనం చూద్దామండి, అతని సేవకులు 21 బిడ్డ జీవముతో ఉండగా దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ ఎందుకని ఇలా అంటున్నారు అని అడుగుతున్నాడు. ఇంకా మనం 18 చూద్దాం. 7వ దినమున బిడ్డ చావగా 7 రోజులు ఉపవాసం తర్వాత బిడ్డ చచ్చిపోయాడు. సేవకులు అనుకుంటున్నారు బిడ్డ బ్రతుకున్నాడు ఇంకా 7 రోజుల పాటు అన్నప్పుడే ఎంతగానో దావీదు ఉపవాసం ఉన్నాడు, ఎంత లేపినా లేవడు, భోజనం చేయడు, మరి బిడ్డ చచ్చిపోయాడు, ఇప్పుడు చచ్చిపోయిన వార్త ఎలా చెప్పాలి అనుకుంటుంటారు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమని, బిడ్డ చనిపోయినా అని సేవకులను అడిగాడంట. చనిపోయాను అన్నారు వాళ్ళు. 20వ వచనం అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనం చేసింది. కానీ అతని సేవకులకు డౌట్ ఉండిపోయింది, బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడంటేనే ఏమీ ముట్టకుండా చనిపోయే స్థితికి వెళ్ళిపోయావు కదయ్యా, బిడ్డ చచ్చిపోయాడంటే నువ్వేమైపోతావు అనుకున్నావు, కానీ బిడ్డ చచ్చిపోయాడని తెలియగానే లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని భోజనం పెట్టమంటున్నావేంటి అని అడుగుతున్నారు. దేవుని ప్రేమించిన వారం అయితే దేవుని మాటకు విధేయులం అవ్వాలి. దేవుడు కార్యం చేసిన తర్వాత అది అలా జరగకుండా ఉండాలని కోరుకోకూడదు. ఇక దావీదు కోరుకున్నాడు, దేవా ఇంతైనా కనికరం కలిగిన వాడు కదా, నా తప్పును బట్టి బిడ్డను శిక్షిస్తావా, బిడ్డను కాపాడమని. దేవుడికి నచ్చలేదా విన్నపం, బిడ్డను చంపేశాడు. చంపేసిన తర్వాత దావీదు బిడ్డను చంపేశాడు దేవుడని ఏమైనా బాధపడ్డా? ఇక బాధపడకూడదు. ఏదైనా నష్టం కలిగిన తర్వాత అది దేవుని చిత్తమని దేవునికి అప్పగించాలి తప్ప
ఒకవేళ నష్టంలోకి వెళుతున్నప్పుడు దేవుడు తప్పిస్తారు గనక వేడుకోవాలి. విచక్షణ మనందరికీ ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు సేవకులకి డౌట్ వచ్చింది, ఏంటినా ఇప్పుడు భోజనం చేస్తున్నాడు బిడ్డ చచ్చిపోయాడు అంటుంటేని. అప్పుడు ఆయన అంటాడు కదా 22 వచ్చిన, ఇప్పుడు 22 మనకు అర్థవడం కోసం ముందుకెళ్ళాం. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చాను. ఎందుకు ఉపవాసం ఉండి ఏడ్చాను నేను? బిడ్డ ప్రాణంతో ఉన్నాడు కదా, ఇంకా చావ బ్రతుకులు ఉన్నాడు కదా, దేవుడు కనికరించి ఒకవేళ బిడ్డను లేపుతాడేమోనని ఉన్నాను నేను. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాడిని ఎద్దకు పోవద్దును కానీ వాడు నా ఎద్దకు మరలా రాడని వారితో చెప్పాను. చూడండి, ఒక విషాదంలోనికి వెళ్ళిపోయాడు దావీదు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. నేను చేసిన అపరాధానికి దేవుడు శిక్ష విధించాడు, అయినా నేను మరలా ఎందుకు దేవుని బాధ పెట్టాలి? బిడ్డ చచ్చిపోతున్నప్పుడు దావీదు బాధపడుతుంటే బిడ్డ కోసం దేవుడు బాధపడతాడు, ఎందుకంటే బిడ్డను చంపుతానని ఆయన అన్నాడు కదా. అంటే దేవుడు ఒక కార్యం చేస్తానన్న తర్వాత దానికి వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేయకూడదు. దావీదు ప్రార్థన వ్యతిరేకమైపోయింది, కానీ దేవుడు ఎందుకు ఈయన అలా ప్రార్థించాడో తెలుసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల దావీదు బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎంతగా నలిగిపోతున్నాడు దావీదు, తను తప్పు చేశాను కాబట్టి బిడ్డ చనిపోతున్నాడని బాధపడుతున్నాడు కదా అనుకున్నాడు. తర్వాత దావీదు తన భార్య అయిన బత్సెబ, ఇప్పుడు ఇక్కడ పదం ఉంటుంది తన భార్య అని, అంతకుముందు ఏముంటుందో తెలుసా, ఊరియా భార్య అని ఉంటుంది. ఇప్పుడు తన భార్య వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్యను కూడగా ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కన్నది. ఓదార్చడి ముందు భార్యని, అప్పుడు బిడ్డను కన్నది. ఇప్పుడు ఈ బిడ్డ ఏమవుతాడు మరలా? ఇప్పుడు దేవుని దృష్టికి ఇష్టడైన బిడ్డ. యెహోవా అతనిని ప్రేమించి నా తనను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టాడు. యెదీద్యా అనే పదానికి అర్థం యెహోవాకు ప్రియుడు. ఇప్పుడు పుట్టినైన ఎవరు? యెహోవాకు ప్రియుడు యెదీద్యాయే సొలొమోను. ఈ సొలొమోను దేవుని వరప్రసాదం అని చెప్పుకోవచ్చు. అందుకే దావీదు దేవుని మందిరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు దావీదును వద్దని సొలొమోనునే దేవుడు కోరుకుంటాడు. నీ గర్భవాసం పుట్టిన సొలొమోను కడతాడు అని. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే స్టెఫన్ గారు అపోస్తలుల కార్యాలు 7:50 చెప్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తాడు మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 13 నుంచి చూద్దామండి. ప్రార్థన ఎలా చేస్తున్నాడు, తాను చేయించిన 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు గల ఇత్తడి చప్పరము, ముంగిట ఆవరణందుంచి ఆ చప్పరం మీద నిలుచుండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేలులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి మోకాళ్ళుని, ఎవరైనా మహారాజు గారు ఏం చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు, చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూనుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నువ్వు అన్నావు కదయ్యా కుమారునిస్తానని, ఇదిగో నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చెప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చున్నవాడు నా ఎదుట ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము.
ఇస్రాయేలుల దేవా, యెహోవా ఆ మాటకి ఇసులేదండి ఆయనకి ప్రార్థనలో. యెహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయినా, అదేంటండి ఈయన బంగారు దేవాలయాన్ని కట్టేసి ప్రార్థన చేస్తున్నాడు. బంగారు దేవాలయం కట్టాడు, కట్టి నివాసం చేస్తాడా దేవుడు మనుషులతో? ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవయ్యా, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా? దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమందును లక్ష్యముంచి నీ సేవకునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములు వినుటకై నా నామము నచ్చడం ఉంచిదని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి మగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశమును నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు క్షమించుము. చూసారా, అంటే అక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశంలో వింటాడు. కాబట్టి ఆ మందిరాన్ని అక్కడ సొలొమోను గారు నిర్మాణం చేశాడు. సొలొమోను మనసు చూడండి ఎలా ఉంది. దేవా నీకు ఒక మందిరాన్ని కట్టాను, నువ్వు దీంట్లో ఉండు అనడం లేదు. ప్రపంచంలోనే అతి విలువైన మందిరం అది, బంగారంతో కట్టబడిన మందిరం. బంగారంతో కట్టారండి దేవాలయాన్ని, ఆలయం బంగారంతో కట్టారు. అలాంటి మందిరం దేవుడు ఉండడానిక అంటే, దేవుడు మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఆకాశం మందు వినడానికి అంటున్నాడు ఈయన. మనమేమంటున్నాం, దేవుడు ఉండడానికి మందిరం కట్టుకోవాలి అంటున్నాం. దేవుడు మన మానవి ఆలకించడానికి ఒక మందిరం కావాలి. సొలొమోను గారు మనసు బాగుంది, దేవునికి నచ్చింది. సొలొమోను గారు చేస్తున్న ప్రార్థనలో పాపం చేసిన వారు వచ్చి ఒకవేళ ఈ మందిరం మందు మొర్ర పెడితే వారి పాపములను క్షమించి వారిని ఆదరించాలి నాయన అన్న విజ్ఞాపన చేస్తాడు ఆయన. చాలా అద్భుతమైన ప్రార్థన. ఒకవేళ తప్పు చేశారేమో, శత్రువుల చేతిలో పడిపోయారు, వారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు వీళ్ళని, అక్కడ మనసు త్రిప్పుకుని, ఇప్పుడు మందిరంలో కాదు అక్కడ శత్రుదేశంలో మనసు త్రిప్పుకుని ఆకాశం వైపు చూసి దేవా యెహోవా మమ్మల్ని కరుణించంటే వారిని నువ్వు విడిపిస్తావు తండ్రి. అది మనసు చూసారు ఎలా ఉంది. ఒకవేళ నీ ప్రజలు పాపం చేస్తే ఆకాశం వర్షం ఇవ్వదు. పెద్దోళ్ళు అంటుంటారు పాపాలు ఎక్కువైతే వానలు పడవు, నిజమే దేవుడు కూడా అంటున్నాడు. ప్రజలు పాపం చేస్తే వర్షాలు కురవట. అలాంటప్పుడు మరలా ప్రజలు కరువుతో కటకటలాడిపోతున్నప్పుడు ఆ మందిరం దగ్గరికి వచ్చి ప్రభువా తప్పైపోయింది, పాపం చేసాం, మమ్మల్ని క్షమించండి, వర్షాన్ని పంపించండి అంటే మళ్ళీ వర్షాన్ని కురిపిస్తాడంట. అంటే ప్రజలందరూ ప్రార్థించడానికి దేవుడు ఆ ప్రార్థన వినడానికి ఒక సూచనగా సొలొమోను గారు దేవాలయాన్ని నిర్మించారన్నమాట. ఈ మందిరాన్ని కట్టడమే కాదు, ఈయన మనసు చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది ఈయన మనసు. ఈ మందిరాన్ని కట్టి ఈ ప్రార్థన చేసి ఎవరు? సొలొమోను గారు దేవునికి మొర్రపెట్టిన తర్వాత దేవుడు సొలొమోను గారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేటుకు తాను ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించాడట. ఏ లోపం లేదట, ఆ పని చేయటలు ఏ లోపం లేకుండా అంతా నెరవేర్చాడట. ఎంత బాగా సొలొమోను గారు దేవుని మందిరాన్ని పనిని పూర్తి చేశారో చూడండి. ముగించాను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. చూసారా, అప్పుడు రాత్రి దేవుడు దర్శిస్తున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు సొలొమోనుకు. అదే మన పాట, సొలొమోనుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఏమని మాట్లాడుతున్నారైనా అంటే, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకున్నాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, అంటే దేవుడు ఆకాశాన్ని మూసేస్తాడు, ఎప్పుడు మూసేస్తాడో కూడా సొలొమోను ప్రార్థించాడనమాట, అప్పుడే కానీ దేశమును నాశనము చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడు ఎప్పుడు చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడలా. ముందు దేవుని ఎదురు తగ్గించుకోవాలి, తగ్గింపు ఉండాలి, తర్వాత ప్రార్థించాలి, తర్వాత ఆయన వెతకాలి, ఆయన మాటలు ఎక్కడున్నాయి వెతకాలి, తర్వాత చెడు మార్గాలను విడిచిపెట్టాలి, మనలో మార్పు రావాలి. అలా అయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటానంటున్నాడు. మరి ఎక్కడి నుంచి చేస్తున్నాం ప్రార్థన? దేవుడు ఆకాశం మంది వింటాడా వినడా మీరు చెప్పండి? వింటాడు. వినాలి అంటే మనం ఏం చేయాలట? ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. ఒకటి, మనం ఆయన పేరు పెట్టబడిన వారమై ఉండాలి, అంటే ఆయనలోనికి రావాలి. బాప్తిస్వం ద్వారా ఆయనలోనికి వచ్చిన వారమే, ఆయన పేరు పెట్టబడిన వారమే ఉండాలి. మంచిది. మనమంతా ఏమన్నా ఆయన పేరు మనకుందా? ఒకసారి బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళండి, ఏమంటారు ఏమంటారండి? దేవుడు మనిషి అండి, దేవుడిలోకి వెళ్ళిపోడండి. నువ్వు నమ్మేసుకున్నావు ఏంటి అంటే ఇవన్నీ ఏంటన్నమాట? మనం దేవుని వారం అయిపోయాం, మనం ఆయన పేరు పెట్టబడిన వారము. మనం ఏం చేయాలట? తగ్గించుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? మనల్ని హెచ్చించుకోకూడదు. నా తడాక ఏంటో తెలుసా? ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. తగ్గించుకుని ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత ఆయన వెతకాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. ఆయన వెతికి ఆయన కనుగొని ఆయనకి ఇష్టమైనట్టుగా జీవిస్తూ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఇంకేదైనా ఉందా మనలో లోపం? ఇంకేదైనా ఒకటి ఏదైనా ఉందా మనలో లోపం? దాన్ని విడిచిపెట్టేయాలి. దాన్ని విడిచిపెట్టేసి మనం అలా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను అంటున్నాడు ఆయన. అలా ప్రజలు చేయగా దేవుడు వినడానికే సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ కూడా ప్రజలు, మనం కానివ్వండి ఎవరు కానివ్వండి, దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఎందుకు అంటే దేవుడు మన మనవి వినడానికి, మనము ఆయన పేరు పెట్టబడిన వారముగా మార్పు చెందడానికి, మనము ఆయన సన్నిధిని మనల్ని మనం తగ్గించుకోవడానికి, ప్రార్థించడానికి, ఆయన అక్కడ వెతకడానికి, మన చెడు మార్గాలు విడిచిపెట్టడానికి. ఎందుకు చెప్పండి? మనకు మందిరం ఎందుకు చెప్పండి? చెప్పాలి వరుసగా ఈ పాయింట్స్ అన్ని నేర్చుకోవాలి మనం. మనకు మందిరం ఎందుకు అంటే, మొదటిది ఆయన పేరు పెట్టబడిన వారిగా మార్పు చెందడానికి, తర్వాత మనల్ని మనం తగ్గించుకుని జీవించడానికి, తర్వాత ప్రార్థించడానికి, తర్వాత ఆయన వెతకడానికి, తర్వాత మన చెడు నడతలను విడిచిపెట్టడానికి. గుర్తున్నాయా? చెప్పండి. ఒకటి, పేరు పెట్టబడ్డానికి. రెండు, తగ్గించుకోవడానికి. మూడు, ప్రార్థన చేయడానికి. నాలుగు, ఆయన వెతకడానికి. ఐదు, చెడు మార్గాలను విడిచిపెట్టడానికి. మందిరం ఎందుకు కావాలి? ఇలా మనం మార్పు చెందుతాము అంటే మందిరమైన ఇస్తాడు. మార్పు చెందగలమా? మార్పు చెందుతామా? ఈరోజు నుంచి మీరు, ఈరోజు నుంచే, రేపటి నుంచి కాదు, ఈరోజు నుంచి మీరు చెప్పండి ఏమేం చేస్తారు? ఒకటి, ఆయన పేరు పెట్టబడిన వారిగానే బ్రతుకుతాం. ఆయన పేరు పెట్టబడిన వారం కనుక ఎలా బ్రతకాలి ఇప్పుడు? తిండిపోతులుగాను, నిద్రపోతులుగాను, లేకపోతే లోకానికి సంబంధించిన వారు కానీ, అది నాకు ఇష్టం ఉండదు, ఇది నాకు ఇష్టం, నా తడక నీకు తెలుసు, ఎలాంటి వారు కానీ ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా మనం ఆయన పేరు పెట్టబడిన వారిగా ఉండాలి. దావీదు గారు మరణిస్తూ సొలొమోను గారిని పిలిచి ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతాడు. దైవ రహస్యం అది, దేవుణ్ణిలో ఎలా ఉండాలో చెప్పే రహస్యం అది.
అది ఏంటంటే ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28:9. సులుమానా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించేవాడు. నువ్వేదో అనుకుంటున్నావేమో, నీ తండ్రి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అందరి హృదయాలను పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ముందు దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు కొడుక్కి. నీవు ఆయనను తెలుసుకుని, నెంబర్ వన్, నువ్వేం చేయాలమ్మా సొలొమోను, నువ్వేం చేయాలి? తెలుసుకుని, టూ, హృదయపూర్వకముగాను, త్రీ, మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించు. ఇది దావీదు గారి ప్రోత్సాహం అండి. సొలొమోను గారి మందిరాన్ని ఎలా కట్టగలిగాడు? దావీదు గారు ప్రోత్సహించాడు, కట్టు మందిరం, దానికి కావలసిన వాటి అన్నింటినీ సమకూర్చాను. అంతేకాదు, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరి హృదయాలను పరిశోధించేవాడు, ఆలోచనలన్నీ సంకల్పాలన్నీ ఎరిగినవాడు ఆయన. నువ్వు ముందు ఆయన తెలుసుకో, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించు. ఆయన వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిత్యంగా త్రోసేస్తాడు. జాగ్రత్త, ఒక తండ్రి కొడుక్కు చెబుతున్న మాటలు. ఇంకా చూద్దామండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో దావీదు గారు మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు సొలొమోను గారిని మరోసారి పిలిచి ఏం చెప్తున్నారో చూద్దాం. మొదటి వచనం, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞిచ్చెను. ఏమని? లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను, అంటే చచ్చిపోతున్నాను నేను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. నువ్వు రెండు పనులు చేయాలి. యెహోవా అప్పగించిన దాన్ని కాపాడాలి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా నువ్వు చెడిపోవు, వివేకంగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు దేవుడు అన్నారు ఏమని? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆశీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను. అప్పుడు నువ్వు ఇలా ఉంటే, అప్పుడు దేవుడు అన్నాడు గనక, ఎలా ఉన్నా సరే దేవుడు రాజుని చేస్తాడు అనుకోకు. నువ్వు రాజు కావాలంటే, నీ తర్వాత నీ సంతానం రాజులు అవ్వాలంటే నువ్వు ఎలా నడుచుకోవాలో తెలుసా? అంటే సొలొమోనుకి ఎంత భక్తి నేర్పాడండి దావీదు గారు. సొలొమోను ఎలా తీర్చిదిద్దాడండి దావీదు గారు. చాలా అద్భుతమైన సందర్భం ప్రేమిన వలన ఇప్పుడు ఈ సొలొమోను గారు మందిరాన్ని కట్టి నీ సేవకుడైన నా తండ్రికి నువ్వు సెలవిచ్చావు కదయ్యా. మళ్ళీ చూద్దాం అన్నమాట ఒకసారి, 2వ దినవృత్తాంతాలు 6:17. ఇశ్రాయేలు దేవా, యెహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక, స్థిరమవునుగాక, నువ్వు సెలవిచ్చావు. 16, నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా, యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇదిగోనయ్యా, నువ్వు నా తండ్రితో చెప్పావు, నా తండ్రి నాతో చెప్పాడు, నేను ఆ ప్రకారం జీవిస్తున్నాను.
అంతగా సొలొమోను తనను తను తగ్గించుకుని దేవుని ఎదుట ప్రార్థన చేసి ఆయన్ని వెదకి తన చెడు మార్గములంటిని విడిచి దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న మాటల్లో కూడా మాట మనం చూడగలుగుతున్నాం. 14:7-14:2 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ ఒక విషయం ఉంది, ప్రజలు చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలంటే ప్రజలు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నారు. కానీ ప్రజలు ఇలా ఉండి నీకు మొర్ర పెడితేనే వారి ప్రార్థన వినని సొలొమోను చేశాడు ప్రార్థన. సొలొమోనుకి ఎవరు చెప్పారు? దావీదు గారు చెప్పారు. అంటే దావీదు గారు దేవుని మనసెరిగిన వాడు, అతడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చడన్న సాక్ష్యం ఉంది ఎవరికి? దావీదు గారికి. దావీదు సొలొమోనుకు చెప్పాడు, సొలొమోను పాటించి ప్రజల పక్షంగా ప్రజలకు చెప్పి దేవునికి అప్పగిస్తున్నాడు ప్రజలను. దేవుడు మరలా ప్రజల విషయంలో మాట్లాడుతూ నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండు నేను వారి ప్రార్థన ఆలకించి వారిని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నారు ఆయన. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచితిని. నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తున్న స్థలం మీద ఏముంటుంది చెప్పండి? ఆయన దృష్టి ఆయన మనస్సు నిత్యము ఉంటుందట. మంచి పదం అండి, చాలా అద్భుతమైన పదం. దేవుని దృష్టి దేవుని మనస్సు ఏ స్థలం మీద ఉంటుంది? ఎక్కడికైతే ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటుంది. చూసారా, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడువై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నువ్వు ఇలా ఉంటే గనక. ఒక రకంగా సొలొమోను గారికి దేవుడి హెచ్చరిక అనుకొచ్చింది, నువ్వు ఇలా ఉంటే ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒక్కడు నీకుండక పోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు ఇలా ఉంటే ప్రార్థన చేస్తున్నావు సరే, ప్రార్థన చేసేటప్పుడు ఇలా ఉండి మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను, మీరు ఇలా ఉంటే నేను మీకు తోడుగా ఉంటాను, అలా ఉండకపోతే మిమ్మల్ని విడిచిపెట్టేస్తానంటున్నాడు ఆయన. దేవుని నమ్ముకున్నాం కనుక ఎల్లకాలం మనల్ని కాపాడుతూనే ఉంటాడానికి పని ఉండదు అనుకుంటుంటాం మనం. ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతారు. చూడండి 19:9 అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదంగాను చేయదును. ఎందుకండి మందిరం కొట్టివేయబడుతుందంటే ప్రజల పరిస్థితి బాగాలేదట. ప్రజల స్థితి బాగుంటే మందిరం బాగుంటుంది. మనం ఏమనుకుంటాం, మందిరం ఉంటే మనం బాగుంటాం, మందిరం ఉంటే మనం బాగుంటాం అంటాం. మన ఆయన ఏమంటాడు, మీరు బాగుంటే మీకు మందిరం ఉంటుంది. చెప్పండి ఇప్పుడు మనకు మందిరం ఉండాలంటే ఏముండాలి? మనం బాగుండాలి. మందిరం కట్టుకుని మనం బాగోపోతే మందిరం మూతైపడుతుంది. మనం బాగుంటే దేవుడు మనకు మందిరాన్ని ఇస్తాడు, అనేక జనులను ఆకర్షిస్తాడు, ఆయన పేరు పెట్టబడిన వారిగా తీర్చిదిద్దుతాడు, తమను తాము తగ్గించుకుని ప్రార్థించేవారిగా తయారు చేస్తాడు, ఆయన ఆయన వెతికేవారిగా వారిని ఉంచుతాడు, కృప చూపుతాడు. చెడు మార్గములను విడిచి దేవుని జనాంగంగా మనుషులందరూ బ్రతకడానికి గాను ఆయన మనల్ని కోరుకుంటాడు, అనేకులను ఏర్పరచుకుంటాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ముందు మనం మన ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నాం? అనేకులకు ప్రార్థన మందిరంగా మందిరం కావాలి, కానీ ఇప్పుడున్న మనం ఎలా ఉన్నాం? మనం ఆయన మందిరంలో ఆయన మందిరమై జాగ్రత్తగా ఉంటే ఆయన మనకు మందిరం ఇచ్చి అనేకులను మందిరానికి నడిపించి తన చిత్తాన్ని జరిగించుకుంటాడన్నమాట. చూడండి, ఒకవేళ
మీరు తప్పిపోతే, త్రోవ తప్పిపోతే, ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారాలు చేస్తే, నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించేస్తాను. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదంగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయముంది యెహోవా ఈ మందిరమునకును ఈ మందిర ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారం చేసానని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడిని యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, అలా ఉండకపోతే మనం మనల్నే కాదు మనకి ఇవ్వబడిన మందిరాన్ని కూడా ఆయన తీసేస్తానంటారు, తుడిచేస్తానంటారు. ప్రజలందరూ అంటారట మార్గాన్ని వెళుతూ, ఎంత గొప్ప మందిరం అండి ప్రజలకు ఇచ్చాడు, ఎందుకు ఇలా అయిపోయింది, దేవుడి శక్తి లేదా, ఎలా మారిపోయింది ఇది. కాదు, ప్రజలు చెడిపోయినందున దేవుడికి మందిరం అంటే ఇష్టం లేకుండా పోయింది. మనం బాగుంటే మనతో ఉండడానికి దేవుడు మందిరాన్ని కోరుకుంటున్నాడు, మనం బాగోకపోతే మందిరం కోరుకోడని. మనం బాగుండాలి, మనం బాగుండాలి. మనం పద్ధతిగా ఉంటుంటే మన ఇంట్లోకి ఎవరన్నా వస్తారు, మనం పద్ధతిగా లేని మన ఇంట్లోకి ఎవడన్నా రావడానికి ఇష్టపడ్డావడం. అలాగే మనం బాగుంటే దేవుడు మన దగ్గర రావడానికి ఈ మందిరాన్ని ఇస్తాడు. మన పరిస్థితి బాగోవాలి. ఏమంటారట ప్రజలు, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం ఆరోచన. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారి నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వసమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమును వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఏమంటారట, హిసీ అంటారట. హిస్ అంటుంటాం అప్పుడప్పుడు ఏదన్నా మనకు నిట్టూర్పు వచ్చినప్పుడు, హిస్ అంతే కదా. మరి ఇప్పుడు ఆ ప్రజలందరూ అంటారట ఈ మందిరాన్ని చూసి, హిసీ అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగును ఎందుకు చేసినని అడుగగా, జనులు ఇట్లందరట అక్కడ ఉన్నోళ్ళు ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడిని యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. చూసారా, అంటే కీడంతా రప్పిస్తాడనమాట. ఎప్పుడు ఆ మందిరంలో మనం సరిగా లేనప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడుతనమును విసర్జించిన ఎడల అప్పుడు ఆకాశమందుండు నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. మనకు కావలసినవి ఆయన ఇస్తాడు, ఆయన కావలసినట్టుగా మనం బ్రతకాలి. చెప్పండి మాట, అందరూ చెప్పండి, వినలేదు కదా మీరు ఎవరన్నా, విన్నారా? మనకు కావలసినవి ఆయన ఇస్తాడు, ఆయనకు కావలసినట్టుగా మనం బ్రతకాలి. చెప్పండి అందరూ. మీరు ఎంతమంది ఆయనకు కావలసినట్టుగా బతుకుతున్నారు ఇప్పుడు? మరి ఎలా ఇస్తాడు ఆయన? మన అవసరాన్ని తీర్చడానికి ముందు మనం దేవునికి అవసరం అంటున్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది ఈ మాట? మన అవసరాన్ని తీర్చడానికి ముందు నువ్వు నాకు అవసరం అంటున్నాడు ఆయన మనల్ని. ఆయనకు అనుకూలంగా మనం ఉండగలుగుతున్నామా? అలా ఉంటే దేవుడు తన కార్యమును మన జీవితంలో తప్పక జరిగిస్తాడు. సొలొమోనుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్య ఏదంటే, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతాను, అయితే నువ్వు చెడిపోకూడదు, నువ్వు పడిపోకూడదు. ఈ ప్రజలు ప్రార్థన చేస్తే నేను వింటాను, అయితే వీరు ఇతర దేవతలను పూజించకూడదు, వారు చెడిపోకూడదు. చెడిపోకుండా నువ్వు ఉంటే నిన్ను పడిపోకుండా కాపాడడానికి దేవుడు ఉన్నాడు. ఉండగలమా?
ప్రభువా నేను పడిపోతున్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నాకు కష్టాలు వచ్చేసినాయి ప్రభువా, ఇరుకులు వచ్చేసినాయి ప్రభువా, వేదన ప్రభువా, కాపాడు ప్రభువా, ఏమైపోయావు ప్రభువా, ఇది మన ప్రార్థన. ఏమీ కాలేదు. నువ్వు ముందు దేవునికి ఇష్టానుసారం ఉంటే కష్టంలో ఉన్నా సరే దేవుడు నిన్ను కాపాడతానంటున్నాడు. సొలొమోను గారికి చెప్పాడు, ప్రత్యక్షమై చెప్పాడు. చివరికి సొలొమోను గారు తప్పిపోయాడు. 40 సంవత్సరాలు, 4వ సంవత్సరంలో పరిపాలన, 4వ సంవత్సరంలో ఈ కార్యం జరిగింది. 40 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు పరిపాలన సొలొమోను గారిని త్రిప్పేశారట భార్యలు. దేనికి? ఇతర దేవతలను పూజించినట్లు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా మరి చెప్పండి? సొలొమోను గారు ఇతర దేవతలను పూజించినట్లు త్రిప్పబడ్డాడు. దేవుడు ఏం చెప్పారు అక్కడ చూడండి, ఒకసారి చూద్దాం అన్నమాట. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలు తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడిని యెహోవాయడల యథార్థము కాకపోయాను. సొలొమోను అస్తారోతను సిదోనీల దేవతను, మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఎవరండి ప్రార్థన చేసిన సొలొమోను గారు? ఇత్తడి చప్పరం ఎక్కి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మోకరించి మహారాజు గారు ప్రార్థన చేశాడు కదా. ఆ సొలొమోను గారే భార్యలు ఎక్కువయ్యి ఎంతో కాదులేండి, పాపం 1000 మందే ఈయనకి భార్యలు, చాలా తక్కువే కదా, 1000 మంది భార్యలు. నేను మొదట్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే నాకు ఏ పేరు పెట్టాలా అని పాపం దైవజనులు ఆలోచించి ఆలోచించి సొలొమోను అని పేరు పెట్టాడు. భలే సంతోషపడిపోయాను నేను. ఎందుకని? ఎంత జ్ఞానం, ఎంత వివేకం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భయపడిపోయాను. ఇది 1000 మంది భార్యలా, పైగా పడిపోయాడే చివరికి వచ్చేటప్పటికి. మా పాస్టర్ గారు నాకు తెలిసి పెట్టాడు, తెలివి పెట్టాడు ఈ పేరు అనుకున్నాను. ఆ పేరుతో నన్ను ఎవరు పిలొద్దు బాబు అనుకున్నాను అప్పటి నుంచి. ఎందుకంటే తిప్పేశారండి, మహారాజుని తిప్పేశారు. దేవుడు అంటే ఎంత భక్తి కలిగినటువంటి, ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ మాట్లాడాడు ఈయంతో. చాలా భక్తిపరుడు తండ్రి. ఏమన్నా చిన్న విషయాలు చెప్పాడా చనిపోవడానికి ముందు? ఆయన సొలొమోనా జాగ్రత్త జాగ్రత్త, మీకు తోడే ఉంటాడు ఆయన, ఎంత రహస్యాన్ని చెప్పేశాడు ఆయన. ఆయన తండ్రి మాట పట్టించుకోలేదు, దేవుని మాట సరిగా వినలేకపోయాడు, భార్యలు ఏం చెప్తే చేస్తున్నాడు, అన్ని దేవతలకి మొక్కుతున్నాడట. సొలొమోను కెమోషన్ మోయాబిల హేయమైన దేవతకును, మొలకను అమ్మోనియుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాడు. యెరూషలేములోనేమో దేవాలయం కట్టించాడు దేవునికి, ఆ కొండ మీద ఏమో ఇంకొకరికి ఏదో కడుతున్నాడు. మళ్ళీ ఇదేంటి అంటే అన్నీ సమానంగా చూస్తాను నేను అనే వాళ్ళు ఎవరిని ఉన్నారా మనలోను? ఏదైనా పర్వాలేదండి, అన్నీ ఒకటే. దేవుడికి వారు నచ్చరు, మనం నచ్చం అలాంటే కనుక. యెరూషలేములో బంగారు దేవాలయాన్ని కట్టాడు, యెరూషలేము కొండ మీద ఇంకో దాని దేన్ని పెట్టాడు, నచ్చలేదు. తమ దేవతలకు ధూపం వేయించు బలులర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం ఇలాగూ చేశాడు. ఇశ్రాయేల దేవుడిని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, తర్వాత మళ్ళీ 2 సార్లు పాపం వదులుకోలేకపోయాడు దేవుడు. సొలొమోనా నువ్వు తప్పు చేస్తున్నావు ఆయన, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు అని అతనికి ఆజ్ఞాపించాడండి. ఆయన వద్దు, నీకు చెప్పానా మొదట్లోనే, మళ్ళీ ఎలా వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్తున్నా వినలేదట. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయింది. ఆయన యుద్ధ నుంచి హృదయం తొలగిపోయిందంటే మరి ఈ రాజ్యం ఏమైపోవాలి? తొలగిపోవాలి. ఈ రాజుగారు ఏమైపోవాలి? ఇక రాజుగారు ఉండరు ఈయన, అంతే కదా. మరి అప్పుడే చూడండి సమస్య మొదలైపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను. ఆ పదం చూడండి, నేను నీతో చేసిన నా నిబంధన, దేవుడు సొలొమోనుతో చేసిన నిబంధన కట్టడ, అదే యెహోవా వాక్కుని పాఠం పెట్టుకున్నాం మనం. ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నువ్వు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను, నీ దాసునికి ఇచ్చేస్తాను అయిపోయింది.
నీ రాజ్యం పోతుంది అంటున్నాడు అంతే. ఇప్పుడు మనం కూడా ఆయన రాజ్యంలో ఉన్నాం, ఆయన మాట వింటున్నాం, మనము ఆయన ప్రజలుగా నామకరణం చేయబడ్డాం, మనము ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయన వెతుకుతున్నాం, చెడు మార్గాలను విడిచిపెట్టేసుకుంటున్నాం. బాగున్నాం గనకే మన పరిస్థితి కూడా బాగా ఉంచాడు దేవుడు. ఒకవేళ మనం తప్పిపోతే సొలొమోను గారికి ఏం చెప్తున్నాడు తెలుసా, నీ రాజ్యాన్ని నీ పనుడికి ఇచ్చేస్తానులే, నువ్వు ఇంకా అక్కర్లేదు నాకు అన్నాడు ఆయన. అలాగే మనకి రాజ్యం ఇచ్చాడు, సంఘంలో ఉన్నాం మనకి పరలోకం అనే, దేవుడున్న ఆ లోకాన్ని రాజ్యంగా ఇచ్చేస్తాడు మనకి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటేనే అక్కడ మనం సాధించుకుంటాం, ఇక్కడ తప్పిపోతే పోగొట్టుకుంటాం. సొలొమోను గారు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మనము మన స్వాస్థ్యమైన దేవుడున్న లోకాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త, సొలొమోనుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్ ఈ ఉదయం మనకు కూడా ప్రత్యక్షమైంది. మరి మనం నేర్చుకున్నామా, మనం వింటున్నామా? సొలొమోను గారికి ఏమైతే చెప్తున్నాడో దేవుడు అదే మనకి చెప్తున్నారు. నా పేరు పెట్టబడిన వాడు నువ్వు, మంచిది, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, తగ్గించుకుంటాను, ప్రార్థించాలి నాకు, ప్రార్థిస్తాను. ప్రార్థన ఎలా చేయాలి, గర్వంతో చేయకూడదు, తగ్గించుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు నన్ను వెతకాలి, నువ్వు దేవుని వెతకాలి, దేవుని కోసం బ్రతకాలి. వెతకటం అంటే అలా బ్రతుకుతూ చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. ఇది బాగా నచ్చుతుంది దేవునికి. అప్పుడు నీ పాపం, నువ్వు పాపం చేసినా నేను క్షమిస్తాను, నీ దేశాన్ని స్వస్థపరుస్తాను. మన చుట్టూ వాళ్ళందరినీ దేవుడు మార్చేస్తానంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, పెద్ద పెద్ద మీటింగ్ల మధ్యలోకి వెళ్ళిపెట్టినప్పుడా, మనం బాగున్నప్పుడు. ఇది సొలొమోనుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది, మనకు కూడా చెబుతున్నాడు ఆయన, మనకు కూడా నేర్పుతున్నాడు ఆయన. ఎలా ఉందో మీరు చెప్పండి, ఆయనకి ఇష్టానుసారం ఉండొద్దా, తప్పిపోకుండా బ్రతకొద్దా? బ్రతకాలి. అప్పుడే దేవుడు తన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. మందిరం కోసం కనిపెడుతున్నాం, ఆయన మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఆ మందిరం మన దేవుడు మనకి ఇంక ఇవ్వక మునిపోయి మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప, ధన్యత, దీవెన దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.